హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇక్కడ గ్రేట్ ఏంటంటే మీ అత్తగారు, మీ మామగారు, నీ తల్లిదండ్రుల లాగా నీకు సపోర్ట్ ఉన్నారు. అంటే అది నిన్ను బట్టి కూడా ఉంటది, నువ్వు నిన్ను బట్టి, వాళ్ళు వాళ్ళని బట్టి నువ్వు. అంతే, మాకు ఇంకొక బిడ్డకి ఇట్లా అయితే మేము ఉంటామా? మన బిడ్డ ఎంతనో ఆమెంత కోడలైనా గానీ అలా లేరమ్మా ఈ రోజుల్లో. లేరు, అదే చాలా మంది అదే అనుకుంటారు. కానీ మీరు బిడ్డలాగా మంచిగా చూసిరు కోడలి అంటే, మన కొడుకు పోయిందని ఆమె నాగం చేయొద్దు కదా. కొడుకుని సమరించుకుంటారు కదా, నా కొడుకు తప్పు చేయలేడు అని చెప్పుకోరు అంటారు. మనం అట్లా చెప్పుకోలేము కదా, న్యాయం మాట్లాడాలి ఎవరైనా. బాబు ఎల్కేజీ, పాప థర్డ్ స్టాండర్డ్, చాలా చిన్న పిల్లలు. బాబు అసలు స్కూల్ ప్లేయర్ వద్దు డిస్క్లోజ్ చేయడం. లేదు, అంటే మనకి ఆలివ్ స్వీట్స్ ఎండి వచ్చారనమాట. అతను ఇంకా శరద్ గారు అనేసి యుఎస్ నుంచి కార్డియాలజిస్ట్ డాక్టర్, అతను వీళ్ళిద్దరు చదివిస్తున్నారు ప్రస్తుతానికి అయితే. చేస్తున్నారు, ఉంటది స్ప్రెడ్ అవుతుంది. అదేదో ఏమంటున్నారంటే నాకు అది అస్సలు నచ్చట్లేదు, నేను తీసుకోలేకపోతున్నా. ఛానల్స్ కి వెళ్తుంది డబ్బుల కోసము, ఛానల్స్ కి వెళ్ళి అడుక్కుంటుంది చేస్తుంది అంటే, నేను ఏ రోజు ఏ ఛానల్ కి వెళ్ళలేదు. నేను అప్పటికి సువాస మీరు ఎన్నిసార్లు ఫోన్ చేశారు, చాలా సార్లు చేశారు, చేసినా గానీ నేను తర్వాత కొంచెం ఫ్రీ అయినాక రెస్పాండ్ అయినాక ఏ ఛానల్ దగ్గరికి నేను వెళ్ళలేదు. వాళ్ళు వెంటబడి వెంటబడి అడిగితేనే నేను ఇది చేయాల్సి వచ్చింది, తప్పితే ఏం లేదు. కానీ వెళ్ళదు, కాకపోతే కొన్ని మాటలు ఎట్లా అంటే వదిలేసాయి శిల్ప, తీసుకోవాల్సి వస్తుంది. పట్టించుకోకపోయినా గానీ ఒక్కరు కాకపోతే ఒకరు అంటే, మరి ఆవిడ ఒక్కటి ఎలా చేసుకుంటుంది అన్నది ఆలోచించట్లేదు, ఆ పాయింట్ ఆలోచించట్లేదు. కానీ ఇలా ఇప్పుడు అన్ని విధాల సంసారంలో అన్ని విధాల ఓకే ఉన్న వాళ్ళకే నిందలు నిందలు ఈ కామెంట్స్ అలా వస్తున్నాయి. ఇంకా నీలాంటి వాళ్ళకి ఇంకా ఫుల్ ఫుల్ ఇప్పుడు నన్ను వేసుకోవడానికి మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది. ఎంత సర్కిల్ పెద్దగా ఉన్నా గానీ ఒక్కసారి కాకపోతే ఒకసారి అరే ఒక ఫ్యామిలీ కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోయింది. పిల్లలు రోడ్డు మీదకి వచ్చినారు, వైఫ్ రాకపోతుండే. కష్టపడి మంచిగా మాట తీసుకురావద్దని చేసుకున్న వాళ్ళకి నిందలు వస్తాయి, నిందలు వస్తాయి. ఇదైతే 100% అది కరెక్ట్. అంటే చాలా గొప్పోడ్రు కావాలా, నేను మంచి ఇల్లు కొనాలా, అది కొనాలా, చాలా ఆశలు ఉండే ఆయన. మేము యాక్చువల్గా సెటిల్ అవుతాము, ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు పిల్లల కమిట్మెంట్స్ అన్నీ అయిపోయినాయి, సేవింగ్స్కి వస్తాయి, సెటిల్ అవుతాము అనుకునేసరికి పిల్లల ఫీజులు కూడా నెల నెల మంత్లీ మంత్లీ కూడా పే చేసేవాళ్ళు కదా, ఫీజెస్ కట్టేవాడు, ఫీజెస్ కట్టేవాడు. ఇంకా మిగిలింది మొత్తం 25K లో రన్ చేసుకోవాలి ఇల్లు మొత్తం. ఓన్లీ 25 పర్ మంత్, పర్ మంత్ ఇంక్లూడింగ్ రెంట్, పిల్లల ఆటో ఫేర్, ఎవ్రీథింగ్, ట్యూషన్ ఫీజ్ అన్ని. అంటే చెప్పుకోవడానికి ఫిగర్ 25 అనేసి ఇది అయిపోతుంది, తప్పితే అందులో ఉన్న ఎక్స్పెన్సెస్ ఎవరు, ఎక్స్పెండిచర్ ఎంత ఏమైతుంది అన్నది ఎవరికి తెలియదు. అసలు సరిపోదు, కానీ మేనేజ్ చేసుకుంటూ ఎట్లా నడిపిస్తున్నాము, ఏం చేస్తామో అది మనకే తెలియాలి. పిల్లలు, చిన్న పిల్లలు, ఫుడ్ ఫుడ్ యాక్చువల్గా మీడియాకి ఏమి ఇవ్వద్దు అనేసి నేను అనుకున్నాను అనమాట. ఇంకా చాలా వెంట పడుతున్నారు ఇంటర్వ్యూస్ కోసం అని, అసలు ఇంకా రెస్పాండ్ అవ్వద్దు అనేసి చూసుకుంటున్నారు, చేస్తున్నారు, చూసుకుంటే. కొంతమంది కొన్ని తమ్ముళ్ళ వల్ల మీడియా అందరినీ మరి కొంతమంది బ్యాన్ చేస్తున్నారు, రియల్ గా హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది వల్ల అవ్వట్లేదు. ఈవిడ వరకు ఎలా వచ్చారంటే
అవుతుందా అవదా, ఇలా ఫేక్ కాల్స్ చాలా వస్తాయి అనేటట్లు ఆవిడ కూడా ఆలోచించారు అన్నమాట. ఇంకోటి ఏంటంటే మీడియాకి వెళ్ళి అడుగుంటుంది అన్నది అది ఒకటి నాకు చాలా మనసుకి తీసుకోలేకపోతున్నా. ఆయన చెడ్డ పేరు ఎందుకు ఇక ఉన్నదాంట్లో మనం ఎట్లా బతుకుతాం కదమ్మా, ఇక ఆయనది ఎందుకు పేరు ఖరాబ్ చేయాలి అనిపిస్తుంది కదా, పోయినాడా రాడు ఉన్నదాంట్లో సర్దుకొని బతకాలి ఇక తప్పదు అది. సో మీ బాధను అయితే ఎవరు తీర్చలేరు కానీ ఫస్ట్ వీళ్ళంతా వీళ్ళు సాయం చేయడం కోసం మన ఛానల్ కి అయితే వచ్చారు. సో దాన్ని అయితే మనం తీసుకువచ్చాం. సో వాళ్ళ ద్వారా అయితే వెళ్ళిపోతారు ఇటు వచ్చేస్తాను మీరు ఉండండి వీడియో అయితే తీసేవాళ్ళు. ఎందుకంటే సింగిల్ లేడీని ఎవరు కూడా అంత ఈజీగా అవుతున్నారు కరెక్ట్ కానీ ఇంకా నీ అదృష్టం బాగుంది ఒకటే అంటే అది దానికి లక్కీ బిజినెస్ అంటే జాబ్ కి వెళ్దామని అనుకున్నాను ఇన్ని రోజులు కాకపోతే పిల్లలు ఉండలేకపోతున్నారు. సో ఆన్లైన్ వీసాల అనమాట అట్లనే సైమల్టేనియస్గా యూట్యూబ్ కూడా రన్ చేద్దాం అనేసి నాది కూడా ఇంటెన్షన్ జ్యువెలరీ అనుకున్నాను షాప్. సో మేబీ త్వరలో కంటిన్యూస్ పోస్ట్ సో ఫేస్ చేస్తారండి అంతే కదా చెయ్యాలి కదా ధైర్యం చేసుకోవాలి చెయ్యాలి ఎందుకంటే పిల్లల్ని పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా చేసుకోవాలి ఇమీడియట్ అంటే బాబు ఉండలేకపోతుంది కొంచెం బాబు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టంగానే అమ్మ ఎక్కడున్నావు ఎక్కడున్నావు అనేసి అని అంటాడు. సో ఆ పొజిషన్ లో వదిలిపెట్టి బయటికి వెళ్ళి వర్క్ చేయడం కష్టం. డిస్కస్ తీసుకుంటారు పాజిటివ్ మాక్సిమం అంతే పెడతాను ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఉండిపోతుంది